ఈ రోజు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ని కలిశారు అంబటి రాయుడు. దాంతో అతను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు స్పష్టమైంది. భారత్ క్రికెట్ అంబటి తిరుపతి రాయుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ప్రస్తుతం ఐపీఎల్ 2023 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున అంబటి రాయుడు ఆడుతున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ లో బుధవారం రాత్రి చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్ లోనూ అంబటి రాయుడు పాల్గొన్నాడు. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత ఆంధ్రకి వచ్చిన రాయుడు ఈ రోజు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ని కలిశారు. దాంతో అతను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు స్పష్టమైంది. వైసీపీలో చేరబోతున్నట్లు కూడా ఊహాగానాలు వినిపించాయి. కానీ వాస్తవానికి అంబటి రాయుడు తొలుత జనసేనలోనే చేరుతారని జోరుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత బీఆర్ఎస్ కాపు సామాజిక వర్గానికి చెందిన రాయుడు ఇటీవలే సీఎం వైఎస్ జగన్ స్పీచ్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ గ్రేట్ స్పీచ్ అంటూ పొగడ్తల వర్షం కురిపించాడు. దాంతో అతను వైసీపీలో చేరబోతున్నట్లు తేలిపోయింది. అంబటి రాయుడి స్వస్థలం గుంటూరు జిల్లా పొన్నూరు మండలం వెల్లలూరు గ్రామం వచ్చే ఎన్నికల్లో గుంటూరు జిల్లా నుంచి వైసీపీ తరపున పోటీ చేయబోతున్నట్లు తెలుస్తుంది. అయితే సీఎం వైఎస్ జగన్ నుంచి అతనికి పూర్తి స్థాయిలో ఇంకా క్లారిటీ వచ్చినట్లు లేదు. దాంతో అంబటి రాయుడు వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేస్తారా లేదా ప్రచారానికే పరిమితం అవుతారా అనేది తేలాల్సి ఉంది.